కడప జిల్లా బద్వేలు పట్టణంలో సిపిఐ పట్టణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన వార్డు పర్యటనలు రెండవ రోజుకు చేరుకున్నాయి. రెండవ రోజు 11వ వార్డులోని మార్తోమ నగర్, గౌరీశంకర్ నగర్, జంగాల కాలనీ, గట్టుపల్లె కాలనీ, ఇన్సాఫ్ నగర్లో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా వార్డులో అభివృద్ధి పనుల్లో అధికార పార్టీ నాయకులు చూపుతున్న వివక్షతను, ప్రజా సమస్యల పరిష్కారంలో చేస్తున్న నిర్లక్ష్యాన్ని సిపిఐ బృందం దృష్టికి ప్రజలు తీసుకురావటం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వీరశేఖర్ మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికలు మరియు ఇటీవల జరిగిన 11వ వార్డు ఉప ఎన్నిక సందర్భంగా బద్వేలు మున్సిపాలిటీకి అభివృద్ధి నిధులు వస్తే మొదటి ప్రయారిటీగా 11వ వార్డును అభివృద్ధి చేస్తామని, శివాలయం రోడ్డును వేస్తామని, మార్తోమ నగర్ శ్మశాన వాటికకు ప్రహారీ గోడను నిర్మిస్తామని, ఇన్సాఫ్ నగర్లో మౌలిక వసతులు కల్పించి శ్మశాన వాటికకు స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చి నేడు నెలలు గడుస్తున్నా వాటిని నెరవేర్చకుండా ఉండటాన్ని వారు తప్పుపట్టారు. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనుల్లో సైతం సీసీ రోడ్లను కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయటం సిగ్గుచేటని, దుర్మార్గపు చర్య అని వారు ఘాటుగా విమర్శించారు. అలాగే గట్టుపల్లె కాలనీ, జంగాల కాలనీ, ఇన్సాఫ్ నగర్లో ఏర్పడి 22 సంవత్సరాలు అయినా నేటికి మంచినీటి పైప్ లైన్లు కూడా వేయకపోవటం చాలా దారుణమని అన్నారు. 70 కుటుంబాలు నివసిస్తున్న ఇన్సాఫ్ నగర్ ప్రజలు చనిపోయిన తర్వాత మృతదేహాన్ని పూడ్చుకునే కబరస్థాన్ స్థలం కోసం నాటి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ కాలం నుంచి నేటి వైసీపీ ప్రభుత్వం వరకు ప్రభుత్వ ప్రతినిధులు, అధికారుల చుట్టూ కాలరిగేలా తిరిగినా నేతలు మాత్రం పట్టించుకోవటం లేదని, ఇది చాలా దారుణమని అన్నారు. ప్రస్తుత పాలక వర్గం ఇచ్చిన హామీని మరచి ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత హామీని విస్మరించటం చాలా దారుణమన్నారు. దళితులు, పేదలు ఎక్కువగా నివసిస్తున్న మార్తోమ నగర్లోని ప్రభుత్వ స్థలాలలో కమ్యూనిటీ హాల్, సచివాలయాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ పర్యటనలో పట్టణ కార్యదర్శి బాబు, జిల్లా సమితి సభ్యులు చంద్రమోహన్ రాజు, సహాయ కార్యదర్శి నరసింహ, కార్యవర్గ సభ్యులు సంజీవ్ బాబు, ఇమ్మాన్యుయల్, పెంచలయ్య, గ్రామరాజు తదితరులు పాల్గొన్నారు. మాకు కబరస్తాను మా కబరస్తాను పట్ల వ్యక్తుల పాలక వర్గం చేయాలి. మాకు వీధి రోడ్లు చేయాలి, మాకు సిమెంట్ రోడ్లు చేయాలి, మాకు వీధి లైట్లు చేయాలి, మాకు వీధి లైట్లు చేయాలి, వీధి రోడ్లు ముస్లిం మైనార్టీల పట్ల వ్యక్తుల పాలక వర్గం చేయాలి, మాకు సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలి, మాకు శ్మశాన వాటికను ఏర్పాటు చేయాలి, మాకు శ్మశాన వాటికను